Hello guys, welcome back to our channel. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైతే ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అటెంప్ట్ అవ్వాలనుకున్నారో వాళ్ళ కోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే తీసుకొచ్చాను బీఎస్సీ వాళ్ళకి. సో ఈరోజు క్వశ్చన్ పేపర్ వచ్చి మ్యాథమెటిక్స్ ఏదైతే సాలిడ్ జామెట్రీ సెక్షన్ ఉందో ఆ క్వశ్చన్ పేపర్ అయితే నేను తీసుకొచ్చాను. సో ఎవరైతే లీనియర్ ఆల్జీబ్రా మిస్ అయ్యారో అది కూడా ఉంటుంది మన వీడియోస్లో, అది కూడా చూడండి. సో ఇది ఈ క్వశ్చన్ పేపర్ అయితే సాలిడ్ జామెట్రీ అన్నమాట మ్యాథమెటిక్స్ది. సో ప్యాటర్న్ చూసినట్టయితే మనకి టోటల్ 60 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్. మనకి 2 సెక్షన్స్ ఉంటుంది, పార్ట్ ఏ ఒకటి, పార్ట్ బి ఒకటి. పార్ట్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ 8 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అందులో నుంచి 5 రాస్తే సరిపోతుంది, 5 అటెంప్ట్ చేస్తే మీకు 15 మార్క్స్ వస్తాయి. సో అవుట్ ఆఫ్ 8లో 5 అయితే మీరు టార్గెట్ పెట్టుకొని 5 అటెంప్ట్ చేయండి, 5 చేస్తే సరిపోతుంది. సో పార్ట్ బీకి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ 60కి 15 అయిపోయింది కదా, పార్ట్ బీకి వచ్చేసరికి 45 మార్క్స్కి ఉంటుంది. సో దీనిలో 3 క్వశ్చన్స్ ఇస్తారు, 3 ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇందులో చాయిస్ అయితే లేదు, మీరు 3 కూడా అటెంప్ట్ చేయాలి. కాకపోతే సబ్ క్వశ్చన్స్ ఇస్తారు ఒక్కొక్క క్వశ్చన్కి, ఆ సబ్ క్వశ్చన్లో ఏదో ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తే పూర్తిగా సరిపోతుంది. ఒక క్వశ్చన్కి 15 మార్క్స్ ఉంటాయి. సో ఇది పార్ట్ బీకి వచ్చేసరికి, సో టోటల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఏ అండ్ బి ఉంటాయి. ఏ అండ్ బిలో ఏదో ఒక్క క్వశ్చన్ రాస్తే సరిపోతుంది ఈచ్ క్వశ్చన్లో. సో ఇది 15 మార్క్స్కి అయితే ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్. సో పార్ట్ ఏలో ఒక వచ్చేసరికి మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి, అవుట్ ఆఫ్ 8లో 5 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. పార్ట్ బీలోకి వచ్చేసరికి 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 15 మార్క్స్ అన్నమాట, టోటల్ 60 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఇది ఏంటి మ్యాథ్స్ సాలిడ్ జామెట్రీ క్వశ్చన్ పేపర్ అయితే ప్రీవియస్ ఇయర్ది. సో ఇక్కడ నేనైతే ఈ క్వశ్చన్ పేపర్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెడతాను, అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ ఎవరైనా రాసుకోవాలి అనుకుంటే పాజ్ చేసి ఒకసారి రాసుకోవచ్చు. సో ఇవి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ కింద మనం చూసినట్టయితే ఇవి ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ అన్నమాట, టోటల్ 3 ఉంటాయి. సో ఇది గాస్ టోటల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్ పేపర్ కావాలంటే ఏ యూనివర్సిటీకి రిలేటెడ్ అయినా కింద కమెంట్లో అయితే మాకు అడగండి, మేము చేస్తాము. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరైతే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ కారు. సో ఇది టోటల్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ అయితే ప్యాటర్న్ ఇలా ఉండబోతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. ఇది ఈరోజు వీడియో అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.